తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ ఇంకొక కొత్త డ్రామాకి తెరలైపోయిందండి. ఆత్మ సాక్షి సర్వే మరియు మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వే అని చెప్పి వీళ్ళు గత నెల జూన్ నుంచి మొదలుపెట్టారు. నవంబర్కి ఒక కొంత నవంబర్ దాకా చేసి డీటెయిల్స్ ఇవ్వలేదు, కానీ ఎవరికి ఎంత ఓట్ల శాతం ఉన్నదని చెప్పుకుంటూ వచ్చి అప్పుడు రిలీజ్ చేసినప్పుడు ఓట్లు ఇట్లా జనసేన పార్టీకి 12% వచ్చినాయి, తెలుగుదేశం పార్టీకి కొంచెం పెరిగినాయి, బాగా మన వైసీపీ పార్టీకి బాగా తగ్గినాయని చెప్పి పరిసంద ఓట్లు చెప్పారు. చెప్పిన ఈ యొక్క ఆత్మసాక్షి సర్వే వాళ్ళు నిన్న మొత్తం రిలీజ్ చేసి ఏం చెప్తారు, నవంబర్లో 12% ఉన్న జనసేన పార్టీకి ఫిబ్రవరి వచ్చేసరికి 11% చూపిస్తున్నారు. అంటే ఈ 3 నెలల్లో ఇంకా 3% పెరగాల్సింది పోయి 1% తగ్గించేశారండి. అంటే వీళ్ళకి ఎలా అనుకువగా కావాల్సిందో అలా మార్చేసుకుంటారు అన్నమాట వీళ్ళు సర్వేలు. ఎంత అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది వీళ్ళ సర్వే. ఎందుకంటే ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్స్కి 2,50,000 ఓట్ల నుంచి 3,00,000 3,30,000 ఓట్ల దాకా ఉంటాయండి. అంటే వీళ్ళు తీసుకున్నంత ఒక్కొక్క నియోజకవర్గంలో 330 మందికి అండి, అంటే 0.13% ఆర్ 0.12% ఓట్లనే వీళ్ళు కొలమానంగా తీసుకున్నారు. కానీ మిగతా వాళ్ళు ఎంతమంది అండి, మిగిలిన ఓటర్స్ ఎంతమంది, 99.87 ఓటర్స్ని వీళ్ళు 0.13% 1-2% వాళ్ళు ఏమంటారని నిర్ణయాత్మకంగా వాళ్ళ నిర్ణయం ఈ ఇంత చిన్న నిర్ణయాన్ని వాళ్ళు మీరు ఉద్దేశిస్తున్నారు వీళ్ళ సర్వే ద్వారా. వీళ్ళు సర్వే చేస్తే ఒక నియోజకవర్గంలో 10,000 శాంపుల్స్, ఒక 8,000 శాంపుల్స్ తీసుకుంటే కొంతవరకు నిజాలు ఉంటాయి. వీళ్ళు కంప్లీట్గా ఈ తెలుగుదేశం పార్టీ కోసమే ఈ సర్వే చేశారండి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళు పాత తీసుకుని చూపిస్తున్నారు, కానీ ప్రజెంట్గా ఇది మాత్రం ఇది కేవలం తెలుగుదేశం పార్టీ సర్వే మాత్రమే, ఇది ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి మంచిగా మెజారిటీ వస్తే సంతోషమే. ఇప్పుడు చాలామంది తెలుగుదేశం వాళ్ళు అనుకుంటున్నారు మేమే గెలుస్తాం, మా పొత్తుతో సంతోషం, మాకు కూడా కావాల్సింది అదే, పొత్తు అక్కలు ఏమక్కలు, మీరు ఒంటరిగా వెళ్ళిపోండి, మీరు గెలవండి, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఓడించండి, ఆ రాజశేఖర పాలన అంతమంది ఇచ్చండి. అంతమంది అలానే కదా మా పవన్ కళ్యాణ్ గారు పదే పదే కోరుతున్నారు, ఆ రాక్షసుడు మళ్ళా తిరిగి రాజ్యం వెళ్ళకూడదనే కదా, ఆంధ్రప్రదేశ్ వెళ్ళకూడదనే కదా. మాకెంతో సంతోషం గెలిస్తే, కానీ మీకు అంత సీని లేదని మాకు తెలుసు. ఈ యొక్క దొంగ డ్రామా లాపండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మీరు ఎప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మీకు మంచిది, మాకు మంచిది, రాష్ట్రానికి మంచిది, ఇది గ్రహించాలి మీరు. ఎందుకంటే 2014 నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చూశారు, 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూశారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం కూడా చూస్తారు, అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు ఎవరేంటి అనేది. కనుక తెలుగుదేశం పార్టీ వారు ఇది గ్రహించాలి. ఈ యొక్క డ్రామాలు ఆపేసి ఈ దొంగ ఏమంటుంది సర్వేలు ఆపేసి నిజాలు గ్రహిస్తే, వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని ఈ వీడియో ద్వారా నేను తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఎత్తులు జిత్తులు మీరు పూర్వం వేసేవాళ్ళు వినేవారు, కానీ మా జన సైనికులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వినరు. వాళ్ళు ఒకటే, మాకు జనసేన పార్టీ, మాకు నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మా గుర్తు గాజు గ్లాస్ గుర్తు, ఇదే ధ్యేయం. వాళ్ళకి వేరే ఆలోచన ఉండదు, ఏమి తొయ్యదు వాళ్ళకి, ఒకటే గాజు గ్లాస్ గుర్తు, పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, అంతే. ఆయన ఏం చెప్తే అది చేస్తారు, అది గ్రహించండి. మీ యొక్క సర్వేలోనే చెప్తున్నారు 11% అన్నారు, నవంబర్లో 12 అన్నారు, మళ్ళీ 11 వచ్చింది. సరే అది నిజామాబాద్ పక్కన పెట్టడం ఒప్పుకున్నారు కదా, 20 లక్షల ఓటర్లు 2019 20 లక్షల ఓట్లు వచ్చినాయి మాకు,
ఇప్పుడు 40 లక్షలు ఓట్లు అయినాయి, చాలదా మాకు? అది ఇంకో 20 లక్షలు ఓట్లు తెచ్చుకుంటాం మేము, చాలు మాకు 30-40 సీట్లు వస్తాయి, అదే మాకు టర్నింగ్ పాయింట్. మేము ఆ దాంతో మేము ఏమంటారు కింగ్ మేకర్ అవుతారు, మా పవన్ కళ్యాణ్ గారు చక్రం తిప్పుతారు, అందులో సందేహమే లేదు. అసలు మీరు ఎన్ని సర్వే చేసుకున్నా పవన్ కళ్యాణ్ గారు, మీ యొక్క ఉద్దేశం అర్థమైంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక భయపెట్టే ధోరణి, మేము గెలుస్తాము అనే ధోరణి మానుకోండి. మీరు మా పవన్ కళ్యాణ్ గారిని ఏమాత్రం కూడా ప్రభావితం చేయలేరు, మీకు ఆ శక్తి లేదు. మీ యొక్క దొంగ సర్వేల ద్వారా జనసేన పార్టీ నాయకులు కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఏమీ వారి యొక్క మైండ్ సెట్ మార్చలేరు. మీరు ఇలా ఉంటే మీ కర్మ అది. పవన్ కళ్యాణ్ గారు మాత్రం మేమందరూ కోరుకునేది ఒంటరిగా వెళ్లాల్సిందే, ఒంటరిగా పోటీ చేస్తేనే తటస్థలుగా ఉన్న ఓటర్లు 15% తటస్థలుగా ఉన్నారండి. తెలుగుదేశం పార్టీ అంటే ఓట్లు పడని ఓట్లు వేయని వ్యక్తులు ఉన్నారు, బీజేపీ పార్టీతో కలిస్తే ఓట్లు వేయని వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి ఓట్లు మనకు రావాలంటే మనం ఒంటరిగా వెళ్ళాలి. బీజేపీ పార్టీతో కూడా మనకి పొత్తు ఉండదు, ఎందుకు పొత్తు ఎక్కడుంది సార్? పట్టణ చెప్పండి, తెలుగుదేశం గమనించండి, పొత్తు ఎక్కడుంది? బీజేపీ వాళ్ళు ఎమ్మెల్సీ వాళ్ళే వాళ్ళకి వాళ్ళు నిర్ణయాలు తీసేసుకున్నారు, వాళ్ళకి వాళ్ళు పోటీ చేస్తున్నారు. అసలు జనసేన పార్టీతో కన్సల్ట్ చేయట్లేదు, జనసేన పార్టీతో ఉంటారు వాళ్ళతో మా నిర్ణయం మా నిర్ణయం తీసుకుని మాట్లాడడం లేదు, ఏం లేదు, వాళ్ళకి వాళ్ళే పోటీ చేస్తున్నారు. అందుకనే మా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మీరు మీకు ఎవరు మీకు మనసుకు ఏమి మంచితే, ఎవరు మంచి క్యాండిడేట్ వాళ్ళకి ఓటు వేసేయండి, ఎమ్మెల్సీ క్యాండిడేట్లు అని చెప్పేశారు. అంతేగాని బీజేపీకి ఏమని కానీ తెలుగుదేశం పార్టీకి ఏమని చెప్పలేదు. ఏ అభ్యర్థి మీకు నచ్చుతాడో, ఏ అభ్యర్థి మనకు చేయగలుగుతాడో ఆ ప్రకారం వాళ్ళకి ఓటు వేయమన్నాడు. ఎమ్మెల్సీ అంటే గ్రాడ్యుయేట్స్ కానీ ఉపాధ్యాయులు కానీ ఈ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, ఈ తెలుగుదేశం పార్టీ ఎత్తులు మొదలుపెట్టింది ఇంతకుముందు 2019లో లాస్ట్ 3 నెలలు ప్రయోగించింది, ఇప్పుడు సంవత్సరం ముందే మొదలుపెట్టారు. అందులో ఒకటిది రాజేష్ మహాసేన, రెండోది రాధాకృష్ణ చేత 1000 రూపాయలు ప్యాకేజీ, ఇప్పుడు ఆత్మశాస్త్ర సర్వే, అలాగే కన్నా లక్ష్మీనారాయణ గారిని తీసుకుంటాం, మళ్ళీ వంగవేటి రాధా వస్తాడు జనసేన పార్టీ చేరతాడని ఒక రూమర్లు పెట్టించేసి ఏదో వస్తాడని, వంగవేటి రాధా వస్తాడు రావడం మాకు అనవసరం, వస్తే సంతోషం, రాకపోయినా కూడా డబుల్ సంతోషం మాకు. అట్లాగే ఏ నాయకుడైనా వచ్చిన సంతోషమే, రాని సంతోషమే, రాకపోతే డబుల్ సంతోషపడతాం. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు రబ్బర్ చెప్పులు వేసుకునే వ్యక్తిని నాయకులు చేస్తున్నాడు. మాతో 2019లో ఎవరైతే పోటీ చేశారో నియోజకవర్గాలన్నింటిలో వాళ్ళందరూ మాతోటే ఉన్నారు, వాళ్ళందరూ కష్టపడి నియోజకవర్గాల్లో బలోపేతం అవుతున్నారు, వాళ్ళందరికీ ఒక గుర్తింపు వచ్చింది జనసేన పార్టీ ద్వారా, ప్రజల్లో గుర్తింపు ఉంది, ఖచ్చితంగా వాళ్ళకి ఈసారి సీట్లు గెలుస్తారు, వాళ్ళు నాయకులు అవుతారు, అది చాలు మాకు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, ఎవడెప్పుడు ఎక్కడ ఉంటారు తెలియదు, ఎవడేదో మాట్లాడతారో తెలియదు, ఏదో ఒక రూమర్ పెడతారు, ఏదో ఒక చేస్తారు, మా పార్టీని మా జనసైనికులు కన్ఫ్యూజ్ చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ దొంగ నాటకాలు కొనసాగవు, ఇక మీరు అన్నీ మూసుకుని ఉంటే మంచిది. మీ తెలుగుదేశం పార్టీ బాగుండాలి, మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాగుండాలి, మీ నాయకులు బాగుండాలి అంటే మా పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడే రేపు 14 లోపలే మీరు డిక్లేర్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాబోయే ముఖ్యమంత్రి అని మీరు ప్రకటిస్తే 14 తారీఖున పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తారు మీతో పొత్తుకని. అప్పుడు ఇక ఎవరు వారు వనసడైపోద్ది, ఎవరు మాట్లాడడం ఉండదు, మా పవన్ కళ్యాణ్ గారిని పల్లెత్తు మాట అనే అవకాశం ఏ యదవకి ఉండదు. ఎందుకంటే కుక్కలు పందులు తెగ తిరుగుతున్నాయి రోడ్ల మీద, అవన్నీ మురిగే అవకాశం ఎవరు. కనుక తెలుగుదేశం పార్టీకి ఆ విధంగా ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని ప్రకటిస్తే రాష్ట్ర ప్రజలు హర్షిస్తారు, తెలుగుదేశం పార్టీకి మంచిది, తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిదని ఈ వీడియో ద్వారా తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.